ఉద్యోగ కారణాలు కావచ్చు, వేరే ఇతర కారణాలు కావచ్చు. ఎక్కువగా బయట తిరగాల్సిన పని ఉన్నవారు కంటి విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా కళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. అలాంటి సమస్యల్లో సర్ఫర్స్ ఐ ఒకటి. కంటి గుడ్డు భాగం మీద పెరిగే ఈ టిష్యూ కన్నుగుడ్డును కప్పేసి అంధత్వానికి దారితీయవచ్చు. ఈ సమస్య ఎంతవరకు ప్రమాదకరమో, పరిష్కారమేంటో తెలుసుకుందాం. టెరీజియం లేదా సర్ఫర్స్ ఐ అంటే ఏంటి? ఈ సమస్య రావడానికి కారణాలేంటి? దీనివల్ల వచ్చే ఇతర సమస్యలేంటి? సర్ఫర్స్ ఐ లేదంటే టెరీజియం అంటే కంట్లో నల్లగుడ్డ చుట్టూ ఉండే థిన్ కంజంక్టివల్ లేయర్ కార్నియా మీద గ్రో అయితే దాన్ని మేము టెరీజియం అంటాము. ఈ టెరీజియం కామన్గా సన్లైట్ ఎక్స్పోజర్, అల్ట్రావైలెట్ ఎక్స్పోజర్, హాట్ క్లైమేట్స్, విండీ క్లైమేట్స్, ఈలాగా ఉండే ఎన్వైరన్మెంట్లో ఈ టెరీజియం ఎక్కువ వస్తుంది. టెరీజియం చిన్నగా ఉంటే పేషెంట్స్కి యూజువలీ ఏమీ ప్రాబ్లం ఉండదు, బట్ టెరీజియం పెద్దగా ఉండి కార్నియా మీద గ్రో అవుతూ ఉంటే పేషెంట్స్కి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. టెరీజియం కొంచెం ఎలివేటెడ్ అంటాం, ఆ టెరీజియం పైకి ఉంటే టియర్ ఫిలిం బ్రేక్ అయిపోయి రికరెంట్ అటాక్స్ ఆఫ్ రెడ్నెస్, ఇరిటేషన్ వస్తుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది కామన్ ప్రాబ్లమ్స్ విత్ టెరీజియం. టెరీజియం ఎక్కువ గ్రో అయితే టెరీజియం వల్ల అస్టిగ్మాటిజం ఇండ్యూస్ అయ్యి గ్లాసెస్ పవర్ వస్తుంది, దాని తర్వాత విజన్ కూడా తగ్గుతుంది. రేర్గా టెరీజియంలో సిస్టిక్ చేంజెస్ అంటాం, అంటే ఫ్లూయిడ్ అక్యుములేషన్ కానీ, స్వెల్లింగ్స్ కానీ, మాసెస్ కానీ, అసోసియేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. టెరీజియం కామన్లీ అడల్ట్స్ 20s 30s వీళ్ళే మాకు కామన్గా టెరీజియంతో ప్రజెంట్ అవుతారు. టెరీజియం లేదా సర్ఫర్స్ ఐని ఎలా గుర్తిస్తారు? ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు? పేషెంట్కి కార్నియా మీద వైట్ గ్రోత్ కనిపిస్తుంది, అంటే అది కొంచెం అది ఆ స్టేజ్కి రావాలంటే కొంచెం లేటర్ స్టేజెస్లో, బట్ డాక్టర్స్కి ఈజీగా మా స్లిట్ ల్యాంప్ టెస్ట్ వల్ల ఈజీగా మేము చెప్పేకైతుంది. దీనికి ఏం సపరేట్గా టెస్ట్ ఏమీ లేదు, రొటీన్ ఐ ఎగ్జామినేషన్. మేము యూజ్ చేసే ఐ క్లినిక్స్లో యూజ్ చేసే స్లిట్ ల్యాంప్ బయోమైక్రోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్తో మేము టెరీజియము, టెరీజియం ఎక్స్టెంటు, దాన్ని మెజర్మెంట్స్, వర్టికల్ అండ్ హారిజాంటల్ మెజర్మెంట్స్ని ఈజీగా మేము రికార్డ్ చేస్తాం. టెరీజియం వల్ల వేరే ఏమీ ప్రాబ్లం ఉండదు. టెరీజియం వచ్చిన తర్వాత, టెరీజియం తీసిన తర్వాత ఒక థిన్ స్కార్ కార్నియాలో వచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్కార్ వల్ల గ్లాసెస్ పవర్ కానీ, సిలిండ్రికల్ పవర్ కానీ వస్తుంది. దీని తప్ప ఇంకేం పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. టెరీజియంని ఎలా తగ్గించుకోవచ్చు? ఎలాంటి ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి? టెరిజియంలో రెండు రకాలు ఉంటాయి. ప్రోగ్రెసివ్ అంటే గ్రోత్ ఉంటుంది, అది చాలా ఫ్లెషీగా ఉంటుంది, బ్లడ్ వెజల్స్ ఎక్కువ ఉంటాయి, దాన్ని ప్రోగ్రెసివ్ టెరిజియం అంటాము. రెండోది వచ్చి అట్రఫిక్ టెరిజియం అంటాం, అంటే అది పేల్గా ఉంటుంది, ఎక్కువ రెడ్గా ఉండదు, బ్లడ్ వెజల్స్ ఎక్కువ ఉండదు, థిన్గా ఉంటుంది. సో పేల్ టెరిజియం, అట్రఫిక్ టెరిజియం యూజువలీ సర్జరీ అడ్వైజ్ చేయము, ప్రోగ్రెసివ్ టెరిజియంకి మేము సర్జరీ అడ్వైజ్ చేస్తాం. సో టెరిజియం కాజింగ్ రికరెంట్ ఇన్ఫ్లమేషన్, విజన్ ఎఫెక్ట్ అయితే, అస్టిగ్మాటిజం ఇండ్యూస్ చేస్తే, ప్రోగ్రెసివ్ టెరిజియం అయితే దీనికి పేషెంట్స్కి సర్జరీస్ అడ్వైజ్ చేస్తాము. ఏ సర్జరీ చేస్తేనో, యాజ్ ఐ సెడ్, ఫస్ట్ ఇస్ రికరెన్స్ ఉంటుంది, రెండోది టెరిజియం తీసిన తర్వాత థిన్ స్కార్ ఉంటుంది. సో దీస్ ఆర్ ది టూ ఇష్యూస్ ఆఫ్ టెరిజియం సర్జరీ. ది మెయిన్ ప్రాబ్లమ్ విత్ టెరిజియం సర్జరీ అంటే రికరెన్స్ అంటాం, అంటే దెర్ ఇస్ నో సర్జరీ ఫర్ టెరిజియం విచ్ హెస్ గాట్ 0% రికరెన్స్. అంటే ఏ సర్జరీ చేస్తేనో రికరెన్స్ వన్స్ అగెయిన్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. రేర్గా ఈ రికరెన్స్ ఫస్ట్ టెరిజియం కింద ఇంకా ఎక్కువ ఉంటుంది. దానివల్ల యూజువలీ పేషెంట్స్కి మేము ఇనిషియలీ మేము చూసినప్పుడు టెరిజియం సర్జరీ అడ్వైస్ చేయము. టెరిజియం సర్జరీ ఇండికేషన్స్ అంటే టెరిజియం కాజింగ్ రికరెంట్ ఇన్ఫ్లమేషన్, అంటే అప్పుడప్పుడు రెడ్నెస్, ఇరిటేషన్, వాళ్ళ నార్మల్ డే టు డే యాక్టివిటీస్కి ఇబ్బంది అయితే అప్పుడు టెరిజియం సర్జరీ కన్సిడర్ చేస్తాము. టెరిజియం అఫెక్టింగ్ ద విజన్, టెరిజియం వల్ల విజన్ తగ్గితే, టెరిజియం వల్ల అస్టిగ్మాటిజం అంటే గ్లాసెస్ పవర్, సిలిండ్రికల్ పవర్ వచ్చేది ఉంటే అప్పుడు సర్జరీ అడ్వైస్ చేస్తాము. టెరిజియం రికరెన్స్ ప్రివెంట్ చేసేదానికి లేదంటే మినిమైజ్ చేసేదానికి టెరిజియం ఎక్సిషన్, అంటే టెరిజియం తీసిన తర్వాత కంజంక్టైవల్ ఆటోగ్రాఫ్ట్, అంటే పేషెంట్స్ ఓన్ కంజంక్టైవ, అంటే అప్పర్ పోర్షన్ ఆఫ్ కంజంక్టైవాని తీసి ఒక థిన్ పీస్ని టెరిజియం ప్లేస్లో పెడతాము. ఇది కామనెస్ట్ టైప్ ఆఫ్ సర్జరీ మేము టెరిజియం చేసేది, టెరిజియం ఎక్సిషన్ విత్ కంజంక్టైవల్ ఆటోగ్రాఫ్ట్ అని చెప్తాం. సో దిస్ ఈస్ ది ఫస్ట్ ఆపరేషన్ విచ్ వి డూ ఫర్ పేషెంట్స్. దో దిస్ సర్జరీ సింపుల్, ఇది కొంచెం టైం కన్స్యూమింగ్, 15 to 20 minutes పడతాయి. దీన్ని టాపికల్ అనస్థీసియా అంటే డ్రాప్స్ వేసి చేయొచ్చు, లేదంటే మినిమం ఇంజెక్షన్ ఇచ్చేసి చేయొచ్చు. పేషెంట్స్ కొంచెం ఎల్డర్లీగా ఉంటే
షుగర్ ఇవాల్యుయేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే టెరిజియం సర్జరీ తర్వాత రేయర్గా కార్నియా థిన్ అయ్యేది కానీ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. సో బ్లడ్ షుగర్స్ నార్మల్గా ఉండాలి. రికరెంట్ టెరిజియం అంటే టెరిజియం అప్పుడప్పుడు వస్తూ ఉంటే అది మేనేజ్ చేసేది కొంచెం కష్టం. సో ఫస్ట్ టైం రికరెన్స్కి సేమ్ ప్రొసీజర్ అడాప్ట్ చేస్తాము, అంటే ప్రాపర్ ఎక్సిషన్ ఆఫ్ టెరిజియం విత్ కంజంక్టివల్ ఆటోగ్రాఫ్ట్. ఇంకొకసారి వస్తే, అంటే సెకండ్ ఆర్ థర్డ్ టైం వస్తే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, మైటోమైసిన్ అనే డ్రాప్ ఉంది. టెరిజియం ఎక్సిషన్ చేసిన తర్వాత ఆ డ్రాప్ని కంజంక్టివల్ బెడ్ పైన డ్రాప్ని ఒక ఫ్యూ మినిట్స్, 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ రికరెన్స్ అది పెట్టేసి తర్వాత వాష్ ఇచ్చేసి దెన్ వీ గో అహెడ్ అండ్ డూ ది కంజంక్టివల్ గ్రాఫ్ట్. సో ది మైటోమైసిన్ అప్లికేషన్ ఈజ్ నోన్ టు రిడ్యూస్ రికరెన్స్ అన్నమాట. వన్స్ అగైన్ రికరెన్స్ వచ్చిందంటే, అంటే కొన్ని పేషెంట్స్ లే వీ హ్యావ్ సీన్, ఐ హావ్ హ్యాండిల్డ్ సమ్ పేషెంట్స్ హావ్ కమ్ విత్ 4 టైమ్స్ రికరెన్స్, 5 టైమ్స్ రికరెన్స్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే అలాగుండే పేషెంట్స్కి కంజంక్టివల్ ఆటోగ్రాఫ్ట్తో కొంచెం లింబస్ ఇన్క్లూడ్ చేసేది కానీ, అమ్నియాటిక్ మెంబ్రేన్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లామెల్లర్ కెరటోప్లాస్టీ అంటే డోనర్ కార్నియా ఇంకా ఒక థిన్ లేయర్ ఆఫ్ కార్నియా తీసుకుని దాన్ని పెట్టి మేము సూచర్ చేస్తాము. దీస్ ఆర్ ది ప్రొసీజర్స్ రొటీన్గా మేము రికరెంట్ టెరిజియం చేస్తాం. ఈ సమస్య పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టెరిజియం ప్రివెన్షన్ కి యూజువలీ హాట్ క్లైమేట్, బయట సన్లైట్కి వెళ్ళినప్పుడు ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకునేది చాలా ఇంపార్టెంట్. అర్లీ టెరిజియం ఉన్నప్పుడు, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు లూబ్రికేటింగ్ డ్రాప్స్ వాడితే పేషెంట్స్ కంఫర్టబుల్ అవుతారు. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునే వారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునే వారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.